हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मेरे वीक्षिस्तुंदी प्रणव इलेक्ट्रोटेक। ई वीडियो मनं नेर्चुकोबोये टापिक्स चूसिनट्लयिते एमसीबी अंटे एंटि, एमसीबी स्पेसिफिकेशन्स ए विधंगा चेप्तारु, एमसीबी एन्नि रकालु, एमसीबी ट्रिप्पिंग क्लासेस ए विधंगा उंटायि, एमसीबी ए विधंगा पनि चेस्तुंदि। मोदटिगा एमसीबी अंटे एंटि, एमसीबी अंटे मिनियेचर सर्क्यूट ब्रेकर। ఒక ఎలక్ట్రికల్ క్లోజ్డ్ సర్క్యూట్లో ఓవర్లోడు లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఈ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది। మనం ఎంసీబీని ముఖ్యంగా రెండు ప్రొటెక్షన్స్ వాడతాం, ఒకటి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, రెండు ఓవర్లోడ్ ప్రొటెక్షన్। ఈ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది, అంటే థర్మల్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది। అయితే ప్రస్తుత రోజుల్లో మనం ఫ్యూజ్ ప్లేస్లో ఈ ఎంసీబీలు ఎక్కువగా ఉపయోగిస్తున్న సంగతి మీకు తెలిసిందే। సో దీన్నే మనం ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని పిలుస్తాం। ఇప్పుడు ఎంసీబీ స్పెసిఫికేషన్ ఏ విధంగా చెప్తారో చూడొచ్చు। ఏదైనా ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ కొనాలి అనుకుంటే మనం ఆ యాక్సెసరీస్ తాలూకా స్పెసిఫికేషన్ అనేది తప్పకుండా చెప్పాలి। ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాంప్ కావాలనుకుంటే 100 వాట్ ల్యాంప్ అను లేకపోతే 60 వాట్ ల్యాంప్ అని అడుగుతారు। అదేవిధంగా ఒక ఎంసీబీ కొనాలి అనుకుంటే దాని స్పెసిఫికేషన్స్ కూడా అవసరం। సో అవి మనం మొదటగా కరెంట్ని చెప్తాం, రేటెడ్ కరెంట్ అది అప్ టు 100 యాంప్స్ వరకు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది। రెండవది కార్స్, అంటే ట్రిప్పింగ్ కార్స్ అని ఒక మూడు కేటగిరీలో డివైడ్ చేయడం జరిగింది। అందులో కరువు బి, కరువు సి, కరువు డి। ఇందులో మనం ఎంసీబీలో చూసుకున్నట్టయితే C25 అని ఉంది, అంటే సి మీన్స్ కరువు సి అని, 25 అంటే ఎంసీబీ రేటింగ్ 25 అనేసి అర్థం అన్నమాట। ఈ కరువుస్ నెక్స్ట్ చూద్దాము। తర్వాత మూడవది స్టాండర్డ్ వోల్టేజ్, మనం వోల్టేజ్ రేటింగ్ కూడా చెప్పవలసి ఉంటుంది, 230 or 415 అన్నది చెప్తాం। అదే మ్యాక్సిమం అన్నీ 415 వోల్ట్స్ ఉంటాయి, అప్ టు 415 వోల్ట్స్ వరకు వాడుకోవచ్చు అని మనం నేమ్ ప్లేట్లో చూడొచ్చు అన్నిటికీ। చివరిగా బ్రేకింగ్ కెపాసిటీ ఆఫ్ ఎంసీబీ, ఈ బ్రేకింగ్ కెపాసిటీ అనేది కేఏలో చెప్తాం, కిలో యాంప్స్లో చెప్తాం। ఇందులో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కంపెనీని బట్టి కే అనేది ఉంటుంది। ఇందులో మ్యాక్సిమం ఓవరాల్గా ఏంటంటే 6 కేఏ నుంచి 10 కేఏ, 15 కేఏ, 20 కేఏ వరకు కూడా మనం ఈ బ్రేకింగ్ కెపాసిటీ అనేది చూడొచ్చు। అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 కేఏ అనుకుంటే 6 కేఏ వరకు ఎంసీబీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా విత్స్టాండ్ అవుతుంది కరెంట్కి। సో అబౌవ్ 6 కేఏ వచ్చినప్పుడు ఇమీడియట్గా సర్క్యూట్ బ్రేకర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట। తర్వాత ట్రిప్ కర్వ్ క్లాసెస్ మనం చూసుకున్నట్టయితే అందులో బీ కర్వ్ డివైస్ రేటెడ్ కరెంట్కి 3 to 5 టైమ్స్ ఉంటుంది, దీన్ని డొమెస్టిక్ పర్పస్లో ఉపయోగిస్తారు। తర్వాత సీ కర్వ్ డివైస్ రేటెడ్ కరెంట్కి 5 to 10 టైమ్స్ ఉంటుంది, దీన్ని డొమెస్టిక్ మరియు ఇండస్ట్రియల్ పర్పస్కి వాడతారు। ఇది స్మాల్ ఇండక్టివ్ లోడ్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది। అలాగే డీ కర్వ్, ఇది డివైస్ రేటెడ్ కరెంట్కి 10 to 20 టైమ్స్ ఉంటుంది, ఇది ఇండస్ట్రియల్ పర్పస్కి వాడతారు, అంటే హెవీ ఇండక్టివ్ లోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ డీ కర్వ్ ఎంసీబీని ఉపయోగిస్తారు। కింద చూసినట్టయితే ట్రిప్పింగ్ కర్వ్స్ ఈ విధంగా ఉంటాయి, ఇందులో వెర్టికల్గా ఉన్నటువంటిది టైంని చూపిస్తుంది సెకండ్స్లో, ఇది హారిజంటల్గా ఉన్నటువంటిది కరెంట్ని చూపిస్తుంది। ఒక ఎంసీబీ లోడ్ కనెక్ట్ చేసినప్పుడు, లోడ్ ఓవర్ కరెంట్ తీసుకుంటున్నప్పుడు అది బీ కర్వ్ ఎలా ఉంటుందంటే ఈ రెడ్ లైన్ నుంచి ఈ విధంగా, అంటే 7 to 15 సెకండ్స్ వరకు అది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కింద ట్రీట్ చేస్తుంది। వన్స్ అది దాటిందంటే, అంటే అప్పటి వరకు బిలో 3 టైమ్స్, వన్స్ ఎప్పుడైతే 3 టైమ్స్ దాటిందో అప్పుడు వెంటనే అది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కింద ట్రీట్ చేస్తుంది। సేమ్ అదేవిధంగా మిగతా బీ కర్వ్, సీ కర్వ్, డీ కర్వ్ కూడా అదేవిధంగా ఉంటాయి। ఎంసీబీ పార్ట్స్ ఇప్పుడు చూడొచ్చు, ఇది ఇన్పుట్ టెర్మినల్, ఇది ఆర్క్ పాత్, అంటే ఇది కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది,
అది ఆర్క్ చూట్కి వెళ్ళేయడానికి ఇది ఒక పాత్గా ఉపయోగపడుతుంది. ఇది ఆర్క్ డివైడర్ అంటారు, ఆర్క్ చూటర్ అంటారు. ఇది అవుట్పుట్ టెర్మినల్. ఇది షార్ట్ సర్క్యూట్ ప్రొడక్షన్ కాయిల్ అంటారు దీన్ని, లేదా సాలనాయిడ్ కాయిల్ అని కూడా పిలుస్తాము. ఇది మాన్యువల్ స్విచ్ అంటే ఆపరేట్ చేయడానికి ఇది ఒక నాబు. తర్వాత ఇది స్విచ్ కాంటాక్ట్ పాయింట్. ఇది బయోమెటాలిక్ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనం ఇంటర్నల్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంసీబి ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూడొచ్చు. ఎంసీబీకి ఈ విధంగా రివిట్స్ ఉంటాయి. ఆ రివిట్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఆ పైన ఉన్నటువంటి క్యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం లోపల పార్ట్స్ చూడొచ్చు. ఇది ఇన్పుట్ కనెక్టింగ్ టెర్మినల్. ఇది ఆర్క్ చ్యూట్. ఇది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కాయిల్. ఇది ట్రిప్పింగ్ మెకానిజం. ఇది ఎంసీబి ఆన్ చేయడానికి నాబ్. ఇది థర్మల్ బయోమెటాలిక్ స్ట్రిప్. ఇది అవుట్పుట్ కనెక్టింగ్ టెర్మినల్. ఇప్పుడు ఎంసీబీలో ఉన్న కొన్ని పార్ట్స్ని డిస్మెంటిల్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటాయో అవి. ఇప్పుడు ఈ నాబ్ని మనం పైకి ఆపరేట్ చేసినప్పుడు ఆ లివర్ కిందకి ఆపరేట్ అయ్యి ఆ కనెక్టింగ్ టెర్మినల్ని టచ్ చేస్తుంది అన్నమాట. ఇది మనం చూడొచ్చు. తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత మళ్ళీ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది సాలనాయిడ్ కాయిల్ లేదా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కాయిల్ అని కూడా చెప్పొచ్చు. దీని ద్వారా ఎప్పుడైతే ఎక్సెస్ కరెంట్ ఫ్లో అయిందో ఇక్కడ ఉన్నటువంటి నాబు పైకి ఎక్స్పెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మెకానిజాన్ని టచ్ చేస్తుంది. అది ఇమీడియట్గా ట్రిప్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నాబ్ మనం పైకి ఆపరేట్ చేసినప్పుడు ఆ మూవింగ్ కాంటాక్ట్ వచ్చి ఆ ఫిక్స్డ్ కాంటాక్ట్ని టచ్ చేస్తుంది. దీన్ని ఆర్క్ చూట్ అంటాం. ఆ మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్డ్ కాంటాక్ట్ని ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడ స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ స్పార్క్ని ఈ ఆర్క్ చూట్ అనేది ఇమీడియట్గా క్వించ్ చేసేస్తుంది. అంటే పీస్గా చేసి అది హీటింగ్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇది మనం ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. అటు నుంచి ఆ కాయిల్ ద్వారా అక్కడ ఫిక్స్డ్ కాంటాక్ట్ని మూవబుల్ కాంటాక్ట్ని బయోమెటాలిక్ స్ట్రిప్ ద్వారా అక్కడ అవుట్పుట్ టెర్మినల్కి సప్లై కనెక్ట్ అవుతుంది. ఒకవేళ సర్క్యూట్లో ఓవర్ లోడ్ అయినప్పుడు అది ఏ విధంగా ట్రిప్ అవుతుందంటే, కరెంట్ ఎక్సెస్ కరెంట్ త్రూ బయోమెటాలిక్ స్ట్రిప్ ద్వారా వెళ్ళడం వల్ల బయోమెటాలిక్ స్ట్రిప్ హీట్ అయ్యి ఈ విధంగా పైకి బెండ్ అయ్యి ఇమీడియట్గా ఎంసీబీ అనేది ట్రిప్ అవ్వడం జరుగుతుంది.